హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యశస్ గిట్స్ మనం ఈరోజు ఎమ్మి టేస్టీ పాస్తా చేసుకుందాం పాస్తా కోసం మ్యాక్రోని తీసుకుంటున్నా ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు బీన్స్ క్యారెట్ క్యాప్సికము ఆనియన్ పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకున్నా మీరు ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోండి దీంతోపాటు టమాటో సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ అలాగే ఆయిల్ నేను ఇక్కడ స్టవ్ పైన గిన్నెలో నీళ్ళు పెట్టాను మరుగుతున్నాయి కూడా చూసారా ఇందులో మ్యాక్రోనీ వేసుకుందాం అలాగే మ్యాక్రోనీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఉడకనిద్దాం ఒక టూ త్రీ మినిట్స్ చూసారా ఇక్కడ ఫోర్త్ చెక్ చేస్తున్నాను మెత్తగా ఉడికిపోయినాయి స్టవ్ ఆపేసుకొని దాంట్లో నీళ్ళని ఇలా వాష్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకుందాం తాలింపు కోసం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కగా హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుందాం జీలకర్ర ఇందాక ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు యాడ్ చేసుకోండి తర్వాత ఆనియన్ వేసుకుందాం ఒక్క నిమిషం తర్వాత బీన్స్ వేసుకుందాం ఒక్క నిమిషం ఫ్రై చేసి ఒక్కో నిమిషం గ్యాప్తో అన్నీ ఒకటి తర్వాత ఒకేసేసుకుందాం ఇప్పుడు క్యారెట్ వేసుకుందాం క్యారెట్ వేసి ఒక నిమిషం తర్వాత మళ్ళీ వెంటనే క్యాప్సికమ్ వేసుకుందాం క్యాప్సికం వేసాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి కావాలంటే ఇంకొంచెం స్పైస్ కావాలంటే రెండు మూడు మిరపకాయల దాకా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒకటే పచ్చిమిర్చి వేశాను రెడ్ చిల్లీ సాస్ తీసుకున్నాను కదా మీ దగ్గర గ్రీన్ చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఇక్కడ తాలింపుకి సరిపడా సాల్ట్ వేసుకుందాం వేసి కాస్త ఫ్రై అయిన తర్వాత టమాటో సాస్ వేసుకుందాం మనకి ఇక్కడ టమాటో సాస్ లేదంటే ఇంట్లో టమాటో కట్ చేసి వేసుకోవచ్చు ఈ క్యారెట్ బీన్స్ ఎలా కట్ చేసామో అలా చిన్న చిన్నగా కట్ చేసి టమాటో ఒక టూ త్రీ టమాటోస్ దాకా వేసుకోవచ్చు దాంతోపాటు కూడా ఒక స్పూన్ టమాటో సాస్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ వేసుకుంటున్నాం తర్వాత వెనగర్ వేసి మిక్స్ చేసుకుందాం వెనిగర్ మన దగ్గర లేకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మ్యాక్రోని వేసి మిక్స్ చేసేద్దాం మొత్తం మిక్స్ చేసుకొని సరీం బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన ఎమ్మీ పాస్తా రెడీ ఇక్కడ వెనగర్ స్కిప్ చేసినట్లయితే లాస్ట్లో ఒక లెమన్స్ క్వీస్ చేసుకొని సరీం బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే ఎంతో ఎమ్మీ టేస్టీ పాస్తా రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్